కావలి నియోజకవర్గం తగదర్తిలో గతంలో 2000 ఎన్నికలకు ముందు 2018లో చంద్రబాబు నాయుడు ఇక్కడ దగదర్తి ఎయిర్పోర్ట్ కి ప్రారంభోత్సవం చేశాడు. 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత అది పూర్తి కాలేదు. ఎందుకు కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ఆ ఎయిర్పోర్ట్ ని కాంట్రాక్ట్ ఇచ్చాడో, ఎవరికైతే దాన్ని ఆ పని అప్పచెప్పాడో వాళ్ళు అడ్డుకుంటూ వచ్చారు మనం కట్టాలి అని అంటే. ఇప్పుడు దాని ల్యాండ్ విషయం, భూమి విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ మనం అన్ని సమస్యలను పరిష్కరించుకుంటా వచ్చాం. రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ ని మీరు ఒక్కసారి ఆలోచించండి. అంతర్జాతీయ ప్రమాణాలతో మీకు దగదర్తి ఎయిర్పోర్ట్ ఇక్కడే మనం వచ్చే దారిలోనే రైట్ సైడ్ మనం ల్యాండ్ చూసాం. ఒక్కసారి దగదర్తి పట్టణం ఎలా మారుతుంది, ఎలాంటి అవకాశాలు దగదర్తి వాసులకు వస్తాయి అన్నటువంటిది ఒక్కసారి ఊహించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎయిర్పోర్ట్ వస్తే ప్రతి ఒక్కరూ కూడా అటు ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళు కానీ ఇటు నెల్లూరులో ఇటు సైడు సూళూరుపేట నాయుడుపేట వరకు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ లో దిగి వారు గమ్యస్థానాలకి వెళ్లాల్సిందే. అంత మంచి ఎయిర్పోర్ట్గా మనం ఈ యొక్క దగదర్తి ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ నుంచి ఏ వస్తువులు ఎగుమతి చేయాలన్నా దిగుమతి చేసుకోవాలన్నా దగదర్తి ఎయిర్పోర్ట్ని మనం ఉపయోగించుకునే విధంగా మనం కార్గో డివిజన్ను కూడా ఎయిర్పోర్ట్లో పెడతామనని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రయాణికులు ప్రయాణించడమే కాదు, కార్గో డివిజన్ కూడా ఈ ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. అవసరమైతే ఆ యొక్క ఎయిర్పోర్ట్ ని లాభార్జన ఉండేటటువంటి లాభాల వైపు తిప్పేదానికి అవసరమైతే ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ షాప్స్ కూడా ఇక్కడ పెట్టేటటువంటి కార్యక్రమం సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్తో మినిస్ట్రీతో మాట్లాడి దగదర్తి ఎయిర్పోర్ట్ ని ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక తలమానికంగా, అది విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, ఆ 3 ఎయిర్పోర్ట్ల కన్నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సమాంతరంగా దగదర్తి ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటా ఉన్నా. నేను ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేనట్లయితే మీరు నన్ను ప్రశ్నించండి. తప్పకుండా 100% ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఈ ఎయిర్పోర్ట్ వస్తుంది అని అన్నది. చంద్రబాబు నాయుడు తప్పకుండా అడ్డు తగులుతాడు, ఈ రోజు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, మేము కూడా ఎయిర్పోర్ట్ కట్టిస్తాము అని. మీరే మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు ఇన్ని 5 సంవత్సరాల కాలం అని నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు అడ్డుకోకుండా ఉంటే ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఎప్పుడో వచ్చిండేది. ఆ ట్రూజెట్ గాని అవినాష్ అనేటటువంటి వ్యక్తి గాని ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ వర్క్ టేకప్ చేశారో వాళ్ళు చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈ, అందువల్లనే ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ ఆలస్యం కావడం జరిగింది.